మీరు ఇవాళ తెచ్చి మాకు సాయంత్రం 4 గంటలకు ఇప్పుడు ఎల్లు కూర్చోండి. మీరు ఏ శాపలు మీకు 100 శాపలు ఉంటే 50 శాపలు ఇస్తే చేసేయండి. మాకు ఈ 29 వరకు డేట్ ఇస్తేయండి. 29 తేదీ మొత్తం ఒకటి ఉంటే ఓకే. తర్వాత ఇంకొకటి 15 తర్వాత ఇంకొకటి వేరే చేంజ్ కావచ్చు. ఒకవేళ చేంజ్ అయ్యి మొత్తం కూడా పని చేసుకోవాలంటే మేము మళ్ళీ ఇంపలాగానే పిలిచి చెప్తాము. మీరు కూడా ఏం చేయాలంటే యూనియన్లో ఒకటి మీరు వాట్సాప్లో ఈజీ మెథడ్ పెట్టుకోండి. మెసేజ్ పెట్టాలి చూసుకోండి. దయచేసి లేదు మేడం, మొత్తం వచ్చిన తర్వాత 365 డేస్ ఫుల్లానే 365 డేస్ ఫుల్లానే సండే బంద్ అని ఏం లేదు. లోకల్లో వీళ్ళ ఫెసిలిటీ కోసం బంద్ పెట్టుకోడు తప్ప 365 డేస్ వర్కింగ్ డేనే. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 25 ప్రకారం ఇచ్చి ఎందుకంటే మనం సోషల్ డిస్టెన్స్ మనం కూడా మన అది మెయిన్ చూసుకోవాలి. మనం షాప్ తెలుసుకుంటాం, ఎలా తెలుసుకుంటాం, అది తెలుసుకుంటాం, ముందు నార్మల్ ఆపుకుంటాం. కానీ సోషల్ డిస్టెన్స్ మనం సండే అనేది కూడా 20 ఫ్లోర్ కదా మనం బంద్ పెట్టుకున్నాం. మనకు కూడా బాగుంటుంది కదా, మన ఇక్కడ సేఫ్ సైడ్ ఉంటాం, మనం సోషల్ డిస్టెన్స్లో ఉంటాము. పబ్లిక్ కూడా ఇవన్నీ ఇంట్లో వాళ్ళు ఉంటారు, దంతన స్ప్రెడ్ కాదు, కరోన స్ప్రెడ్ కాదు, ఇవన్నీ కూడా అలా చేయాలి కదా. లాక్డౌన్ ఓపెన్ అయినాక మీ కంటిన్యూ మీరు గెస్ట్ చేసుకుంటే టైమింగ్స్ ఉన్నాయి మేడం. మీరు ఎంతసేపు అన్న పెట్టుకోండి, అప్పుడు ఎవరు మీకు ఆబ్జెక్షన్ చేయరు, ఎవరు ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు కూడా ఇబ్బంది కాదు, ఇది గవర్నమెంట్ రూల్స్ చెప్తున్నాం మేము. ఇప్పుడు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేము, ఇక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టము. గవర్నమెంట్ రూల్స్ దీని ప్రకారం మనం అంతా క్రమశిక్షణ మనం అంతా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కలిసి చేసుకోవాలి, ప్రతి ఒక్కరు అండర్స్టాండింగ్ చేసుకోవాలి. కింద రూమ్లో వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తే మేము అది రిజిస్టర్ చేసుకుంటాం. రేపు నుంచి మేము మాకు డౌట్ వస్తేనే వస్తాం. మేము వచ్చే మాటి షాప్లో కాడ వచ్చుకుని డిసైడ్ చేయము. మాకు 50% మాకు ఆన్ వస్తాయి. అప్పుడే ఎన్ని షాపులు ఓపెన్ అయినా ఎన్ని ఇబ్బంది ఉన్నాయి చూస్తాం. మేము ఇప్పుడు ర్యాండమ్గా చెక్ చేస్తాము. కిరాణా షాప్ ఉంది, బట్టల షాప్ ఉంది, ఒక 100 షాపులు ఉంటే మాకు ఆడ 100 ఓపెన్ ఉంటేనేమో కొద్ది ఇబ్బంది అవుతుంది. 50% 50 ఉన్నాయి, మేము ఎంచుకుంటాము. 50లో 25 ఉన్నాయంటే ఓకే, మాకు సంతోషం. అది వీళ్ళు ఫాలో అవుతాం గైడ్లైన్స్ అని. మీరు కూడా ఫాలో కావండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఫాలో అయి చేయండి పని. ఇదంతా మన అందరి కనుక అందరు రాల్సిన మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా పిలిచినప్పుడు ఓన్లీ ప్రెగ్నెంట్ మాత్రమే అండి. ఒక్కొక్కరి నుంచి 4-5 అవసరం లేదు చెప్పినాము. ఎందుకంటే మనకు కూడా ఇక్కడ సోషల్ డిస్టెన్స్ ప్రాబ్లం అయితే ఇక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది. కనుక మీరు ప్రెగ్నెంట్ మాత్రం రాండి, వాళ్ళ గైడ్లైన్స్ ఇస్తాం. మీరు వాట్సాప్ ఒకటి క్రియేట్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఏమైనా పెట్టారంటే మీ గ్రూప్లో పెట్టుకోండి. అవసరం అయితే అడ్మిట్ మమ్మల్ని చేయండి. మేము ఒకవేళ వాళ్ళకి మాస్క్ కావాలి చెప్పండి, మాస్క్ అంటే ఏమని చెప్పండి. మాస్క్ పెట్టుకొని వస్తే మనకు రాస్తాము, షాంపు ఇస్తాము, లేదంటే ఎందుకుంటే చెప్పండి. చేసి ఉన్నారు మాకు. దాని ప్రకారం మేము ఈరోజు నా మున్సిపల్ ఆఫీస్లో
పట్టణానికి సంబంధించిన వివిధ షాప్స్ యూనియన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. సమావేశపరిచి వారికి వివరించడం జరిగింది ఏవేవి ఓపెన్ ఉంటాయి ఏవేవి ఓపెన్ ఉండవని వివరించడం జరిగింది. అలాగే ఆ యూనియన్ ప్రెసిడెంట్స్ కి కూడా కోరడం జరిగింది 50% షాప్స్ ఏవైతే ఉన్నాయో నేను కొన్ని లిస్టులు చెప్తాను. మెడికల్ గ్రాసరీ డైరీ వెజిటబుల్స్ నర్సరీ ప్రొడక్ట్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ షాప్స్ సిమెంట్ షాప్స్ స్టీల్ హార్డ్వేర్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉన్న షాప్స్ అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ షాప్స్ సీడ్ మెటీరియల్స్ అలాగే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో నేను పైన చెప్పిన షాప్స్ అవన్నీ కూడా అన్ని షాప్స్ 50% కాకుండా వీటికి సంబంధించిన అన్ని షాప్స్ కూడా డైలీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా మిగతా షాప్స్ గోల్డ్ స్మిత్స్ కానివ్వండి బట్టల షాపులు కానివ్వండి మిగతా షాప్స్ అన్ని కూడా ఓన్లీ 50% మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. మిగతా 50% తర్వాత రోజు అంటే ఆల్టర్నేటివ్స్ సుమారు ఒక బట్టల షాపులు పట్టణంలో సుమారుగా ఒక 300-400 ఉన్నట్టయితే ఒక 200 ఈ రోజు ఇంకొక 200 రేపు దానికి సంబంధించి మేము ఒక నెంబరింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. సరి సంఖ్యలు ఒక రోజు బేసి సంఖ్యలు మరొక రోజు వీటికి సంబంధించి కూడా మేము ఆ బట్టల వ్యాపారస్తులకి ఆ ఈత వ్యాపారస్తులందరికీ కూడా ప్రెసిడెంట్లను పిలిపించుకొని సూచనలు చేయడం జరిగింది. అలాగే స్కూల్స్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్ జిమ్స్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ పొలిటికల్ సోషల్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అకాడమిక్ కల్చరల్ రిలీజియస్ ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేయొద్దు అని చెప్పారు. మరియు రిలీజియస్ ప్లేసెస్ ఆర్ క్లోజ్డ్ అండ్ రిలీజియస్ కాంగ్రిగేషన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ వీటి గురించి వీటికి సంబంధించినవి కూడా స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి సెలూన్లు కానివ్వండి ఇవేవి కూడా అలో చేయట్లేదు. ఇందాక నేను పైన చెప్పిన షాపులు మాత్రమే అలో చేస్తున్నారు అది కూడా 50% మాత్రమే. అలాగే టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది సర్క్యులర్లో పొద్దున ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకే నైట్ యాజ్ టీజ్గా ఎప్పటిలాగానే కర్ఫ్యూ ఉండడం జరుగుతుంది నైట్ కర్ఫ్యూ. అలాగే మేము వ్యాపారస్తుల సంఘం వాళ్ళని కూడా కోరడం జరిగింది వారి లెవెల్లో వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా సభ్యులందరికీ కూడా తెలియపరిచేలాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటుగా మా పాలనాధికారి కూడా మా కమిషనర్ గారితో అలాగే మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా స్ట్రిక్ట్లీ చెప్పారు ఈ రూల్స్ ఎవరైతే వైలేట్ చేస్తారో ఆ షాప్స్ పైన కూడా కొంతవరకు కఠిన నిబంధనలు కూడా తీసుకుంటామని వారు తెలియజేయడం జరిగింది. దయచేసి వ్యాపారస్తులందరికీ కూడా మేము మనవి చేసుకుంటున్నాం దయచేసి ఇలాంటి పరిస్థితులలో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన కొంత మంచి మనసుతో ఆర్థికంగా క్షీణించి ఉన్నారని ఈ నిబంధనలను సడలించి మన కొంత అవకాశం ఇస్తున్నప్పుడు మనం కూడా వారి ఆలోచనను గౌరవించి వారికి మనం సహకరించాలి. ప్రజల మేము అడిగేది ఒకటే మీ సహకారం. అలాగే షాప్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు కానివ్వండి యజమానులు కానివ్వండి స్టాఫ్ కానివ్వండి మాస్కులు ధరించండి వచ్చిన కస్టమర్లు కూడా కంపల్సరీ మాస్క్ ధరించేలా చూడండి. అలాగే కంపల్సరీ అన్ని షాప్స్ల ముందు కూడా శానిటైజర్ స్ప్రేని పెట్టుకోండి శానిటైజర్ సొల్యూషన్ ఏదైనా పెట్టుకోండి వచ్చిన వాళ్ళందరికీ కూడా శానిటైజర్స్ యూజ్ చేసేలాగా. అలాగే సేమ్ షాపులు పక్క పక్కన ఉంటే అవి ఓపెన్ కాకుండా చూడండి పక్క పక్కన సేమ్ షాప్స్ పటల్ షాపులు రెండు పక్కన ఉన్నాయనుకోండి ఒక షాప్ ఈరోజు ఓపెన్ ఉంటుంది ఒక షాప్ తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ ఉంటుంది. వీటికి సంబంధించిన అన్ని సూచనలు కూడా మేము క్లుప్తంగా వారితో మాట్లాడడం జరిగింది వ్యాపారస్తులతో ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా మనవి.